సంగారెడ్డిపల్లి గ్రామంలో శారద అని ఒక ఆమె ఉంటుంది. ఆమె సహజ సిద్ధంగా నూనెను తయారు చేసి ఊర్లో అమ్ముతూ ఉంటుంది. ఆమె దగ్గర కొబ్బరి నూనె, రకరకాల వంట నూనెలు లభిస్తాయి. అయితే ఆమె తన వ్యాపారంలో చాలా మంచి లాభాలు పొందుతూ ఉంటుంది. వాళ్ళ కోడలు అనామిక తన అత్త అమ్మే నూనెలు మాత్రమే వాడుతూ ఉంటుంది. అలా సహజ సిద్ధంగా దొరికే నూనెలు కావడంతో చాలామంది వాటిని తీసుకెళ్తూ ఉంటారు. కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే వాటినే కొంటూ ఉంటారు. అలా వాళ్ళ వ్యాపారం సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు అత్తగారు వ్యాపారం చేస్తూ ఉండగా ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె పేరు సరోజ. సరోజ అత్తగారితో ఇలా అంటుంది. ఏంటి శారదా, వ్యాపారం బాగా సాగిపోతున్నట్టుంది, కల్తీ లేకుండా వ్యాపారం చేస్తున్నావంట, నిజమేనా ఉత్తుత్తి మాటలేనా? అయ్యా, అబద్ధపు మాటలు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు వదినా. భగవంతుని దయవల్ల మా వ్యాపారం బాగానే ఉంది, మేమెలాంటి కల్తీ చేయట్లేదు. సరేలే వదినా, అయితే చాలా మంచిది అని చెప్పి సరోజ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తగారు అప్పుడే తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అనుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి కోడలు అనామిక వస్తుంది. అత్తయ్య, వంట నూనె అయిపోయింది, కొంచెం వంట నూనె ఇవ్వండి. వంట నూనె నేను వంటగదిలో చిన్న క్యాన్లో పెట్టాను చూడు. ఏంటత్తయ్య, ఈ మధ్య కాలంలో నూనె ముందుగానే తీసుకొచ్చుంచుతున్నారు? మరే మనకున్న డిమాండ్ అలా ఉంది, అసలు మన ఇంట్లో కూడా ఉండట్లేదు, అందుకే ముందుగానే తీసి పెడుతున్నాను అని అత్తగారంటుంది. అందుకు కోడలు సరే అని చెప్తుంది. వంటగదిలోకి వెళ్ళి అత్తగారు ఉంచిన నూనెతో వంటలు తయారు చేస్తుంది. ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి. నూనె మళ్ళీ అయిపోవటంతో అనామిక అత్తగారి దగ్గరికి వెళ్దామని ఒక గిన్నె తీసుకుని వెళ్తూ ఉంటుంది. అత్తగారు చాటుగా నూనెని కల్తీ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన అనామిక ఆశ్చర్యపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. అయ్య బాబోయ్, ఏంటి మా అత్తగారు కల్తీ చేస్తున్నారా? ఇన్ని రోజులు నేను ఇలా అనుకోలేదు. మా అత్తగారు చాలా మంచిది అనుకున్నాను, కానీ మా అత్తగారు కల్తీ చేసిన నూనెలు అమ్ముతున్నారా? అందుకే గత కొద్ది కాలం నుంచి ఆమె వంటకి అలాగే జుట్టుకి వాడే నూనెలు అన్ని మొదటిగానే తీసి పక్కన పెడుతున్నారు. మా అత్తకి బుద్ధి చెప్పాలి, అసలు ఇలాంటి అత్యాస ఎందుకు పుట్టిందేమికి అని అనామిక తన మనసులో అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి సమయంలో అత్తకి తెలియకుండా కోడలు నిద్రలేస్తుంది. కల్తీ కలిపిన నూనెని వంటగదిలోకి తీసుకొస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయం ఆ నూనెతోనే వంట చేస్తుంది. మధ్యాహ్న సమయం కావటంతో అత్తగారు ఇంటికొస్తుంది. అమ్మా అనామిక, చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించమ్మా అంటూ కోడల్ని పిలుస్తుంది. అనామిక సరే అని చెప్పి ఆమెకి భోజనం వడ్డిస్తుంది. అన్నం తిన్న తర్వాత అనామికతో ఆమె ఇలా అంటుంది. ఏంటనామిక, ఈరోజు భోజనం కొంచెం విచిత్రంగా ఉంది, ఏదోలాగా ఉంది, అసలు రుచిగానే లేదు. అవునా అత్తయ్య, నేను ఇంకా భోజనం చేయలేదు, మీకెందుకు అలా అనిపించిందో నాకు తెలీదు. ఇక అత్తయ్య గారు సరే అని చెప్పి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇంతలో ఆమె కడుపు గుడుగుడా అంటూ శబ్దం చేస్తూ ఉంటుంది. అబ్బో ఏంటి కడుపంతా ఒకటే గొడగొడా. ఇక ఆమె వెంటనే వాష్రూమ్కి వెళ్తుంది. అలా ఒకటి కాదు, రెండు కాదు, నాలుగైదు సార్లు తిరుగుతూనే ఉంది. ఆమె చాలా నీరసపడిపోతుంది. అనామిక, నాకు చాలా నీరసంగా ఉంది, ఏంటా భోజనం అలాగుంది, ఆ వాసన ఏంటి, పైగా నాకు దానివల్లే మోషన్స్ పట్టుకున్నాయి అని అంటూ ఉండగా ఇంతలోనే ఒక డెలివరీ బాయ్ అక్కడికి వస్తాడు. మేడం, ఫుడ్ ఆర్డర్ చేసిన లొకేషన్ ఇదే కదా? అవునండి, నేనే ఆర్డర్ చేశాను, ఇలా ఇవ్వండి అని చెప్పి అనామిక ఆర్డర్ తీసుకుంటుంది. అతను దాన్ని అనామికకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తగారి ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అనామిక ఆర్డర్ చేసిన భోజనమే తింటూ ఉంటుంది. ఓసాయ్ అనామిక, ఏంటే నీ ఉద్దేశం, నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో భోజనం వండావు, మళ్ళీ ఆర్డర్ ఎందుకు పెట్టావు? అంటే కావాలనే నాకు అలాంటి భోజనం పెట్టావా, లేదా ఇప్పుడు నా పరిస్థితిని చూసి ఆర్డర్ పెట్టుకున్నావా? అవును అత్తయ్య, పెట్టుకున్నాను. అయితే ఏంటి? అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకు అంటారు? ఇంతకీ మీరు ఇన్ని రోజులు మంచివాళ్ళు అనుకున్నాను, మీకు కూడా అత్యాస పెరిగిపోయింది, అందుకే కల్తీ నూనె అమ్ముతున్నారు, కల్తీ నెయ్యి అమ్ముతున్నారు. నేను మీరేం చేశారో మొత్తం చూశాను,
అదే కల్తీ నూనె తీసుకొచ్చి వంట చేశానత్తయ్య. కల్తీ నూనెతో చేసిన వంట తినటం వల్ల మీ పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది కదా. అలాగే బయట వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఆలోచించారా? కానీ వాళ్ళకి కేవలం మీ నూనె వాడడం వల్ల ఇలా జరుగుతుందని అస్సలు అర్థం కాదు. అసలు మీకేమైంది? ఒకప్పుడు మంచి పేరుంది, ఇప్పుడు ఆ పేరు నాశనం చేసుకుంటారా ఏంటి? అమ్మా అనామిక, ఇందులో నా తప్పేం లేదు. మీ మామయ్య సంగతి తెలిసిందే కదా, తాగొచ్చి ఎక్కువ డబ్బులు కావాలంటూ నా ప్రాణం తీస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇలా చేస్తున్నాను. డబ్బు మొత్తం ఆయనకే తగల పెడుతున్నాను. అయ్యో అత్తయ్య, ఆ విషయం నాకు చెప్పాల్సింది కదా, మావే పని చెప్పేదాన్ని. అయినా మీరు డబ్బు సంపాదించడం కోసం మందిని ముంచుతారా? ఇది ఎంతవరకు న్యాయం? చూడండి అత్తయ్య, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. మావయ్య మనిషిలా కాకుండా పశులాగా ప్రవర్తిస్తే మీరు చేయాల్సింది రెండో పని. ఇందులో తప్పేం లేదు. మీరు మీ భర్తను కొడుతుంటే అది తప్పని మీరు అనుకుంటారేమో. మీరు ఎదురు తిరగడం వల్ల ఆయనలో మార్పు వస్తుంది అత్తయ్య. తాగడం మానేస్తారు. మీరు ఎదురు తిరగకపోతే జీవితకాలం అంతా మీరు ఇలాగే అతని చేతిలో హింస పడుతూనే ఉంటారు. ఈ విషయం నా భర్తకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించండి. ఇవేమి బయటకు రాకుండా మావయ్య మార్చి పనిలో ఉండండి అంటూ అనామిక అత్తగారికి ఒక కర్రని చేతికిస్తుంది. ఆ తర్వాత అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి సమయంలో శారద భర్త ఎప్పటిలాగానే తాగొస్తాడు. ఓసాయ్, మంచానికి సరిపోయావే, డబ్బులు ఎక్కడున్నాయి? ఈ మధ్య నువ్వు బాగా సంపాదిస్తున్నావంటగా, నేను చెప్పిన కల్తీ వ్యాపారం బాగుందన్నమాట. డబ్బులు ఇవ్వవే, నిద్రపోతున్నావా అంటూ ఆమెను గట్టిగా కాల్తో తంతాడు. అత్తగారు నిద్రలేస్తుంది. రాయ్, నిన్ను నిన్ను వదిలిపెట్టండ్రా అని అత్తగారు కర్ర తీసుకుని భర్తను కొడుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు నిన్ను భరిస్తూ వచ్చాను, నువ్వు తాగుడికి బానిసని తెలిసి నేను నిన్ను ఇంటికి కూడా సరిగ్గా రానివ్వలేదు. అబ్బాయికి తెలిస్తే బాధపడతాడని. మీ నాన్న బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు, ఇంటికి సరిగ్గా రాడని అబద్ధం చెబుతూ నిజాన్ని దాచిపెట్టాండ్రా. ఇంకా నా వల్ల కాదు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి నా పేరంతా నువ్వు నాశనం చేసేలాగున్నావు. నీ వల్ల అమాయకమైన ప్రజల్ని మోసం చేయాల్సి వస్తుంది. అది సరైందే కాదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ అతన్ని కొడుతూనే ఉంటుంది. అతను భయపడిపోతాడు. ఓసై, శారదని కాళ్ళు పట్టుకుంటానే, నన్ను కొట్టమాగే, ఇంక నేను ఎప్పుడు తాగను, నన్ను వదిలిపెట్టు, దయచేసి నన్ను వదిలిపెట్టే అంటూ ప్రాధేయపడతాడు. అందుకు ఆమె సరే అని చెప్పి అతనితో ఇలా అంటుంది. ఇంకెప్పుడైనా తాగి ఇంటికి వచ్చావో నీ ఫోటోకి దండేత్తాను జాగ్రత్త. రేపటి నుంచి నాతో పాటు పనిచేయి. కల్తీ నూనె నెయ్యి రెండూ తీసుకెళ్ళి బయట పడేసి రేపు నాతో పాటు షాప్లో పనిచేయి, లేదంటే తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చేసరికి అతను సరే వస్తాను అంటాడు. ఇక శారద దెబ్బకి భర్త గజ్జగజ్జ వణికిపోతూ ఉంటాడు. ఆ మరుసటి రోజు అవుతుంది. ఆమె కల్తీ చేసిన నూనె మరియు నెయ్యి పదార్థాలన్నింటినీ అతనికిస్తుంది. అతను తీసుకెళ్లి బయటపడేస్తాడు. ఆమెతో పాటే షాప్లో కూర్చొని వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరూ ఆమె భర్తను చూసి షాక్ అవుతూ ఉంటారు. ఏమిటమ్మా శారదా, మీ ఆయన ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండడు, ఇప్పుడేంటి షాపులో నీతో పాటే కూర్చున్నాడు, పైగా ఏంటో అన్ని బయటపడేస్తున్నాడు, ఏంటది? అవి నూనె నెయ్యి వాసన వస్తుంటే బయటపడేస్తున్నాడు. ఇక నుంచి నేను కాదండి, మా ఆయనే ఉంటాడు షాపులో అని అంటుంది. ఇక సరే అని అతను తనకు కావలసిన పదార్థాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. వాళ్ళ అత్తగారిని చూస్తుంది. అత్తయ్యా, ఈ పని మీరు ఎప్పుడో చేయాల్సింది, చాలా సమయం వృధా చేశారు. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని అత్తగారు అంటుంది. ఇక ఆ రోజు నుంచి భర్త తాగుడు మానేసి ఆ షాప్ని చూసుకుంటూ ఉంటాడు. ఇక అనామిక అత్తగారు ఇద్దరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటారు. ఒక ఊరిలో అనామిక సరోజ అనే అత్తకోడలు ఉండేవాళ్ళు. ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. అయినా సరే ఏదో ఒక కారణంతో సరదాగా అయినా సరే గొడవ పడుతూనే ఉండేవాళ్ళు ఆ అత్తకోడలు. వాళ్ళకి అలా గొడవ పడ్డవంటే అదొక సరదా. ఒకరోజు ఉదయాన్నే అనామిక ప్రశాంతంగా సోఫాలో కూర్చుని మొబైల్లో పబ్జీ గేమ్ ఆడుతూ ఉంటుంది. వెనక చూడు, వెనక చూడు, వాడిని వేసి వేసి ఎక్కడికో వచ్చేస్తున్నాడు అంటూ అటు ఇటు ఊగిపోతూ అనామిక
మొబైల్లో గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సరోజ వస్తుంది. ఆహా, ఉదయాన్నే ఏ పని లేదన్నట్లు ఎంచక్క గేమ్ ఆడుతుంది. దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి. ఇప్పుడు ఎలా అని ఆలోచించి సరోజ తన గదిలోకి వెళ్తుంది. తను కూడా తన మొబైల్ తీసుకుంటుంది. ఆ, దాని మొబైల్కి ఫోన్ చేస్తే గేమ్ అంతా ఆగిపోతుంది అనుకుని సరోజ తన కోడలి నెంబర్కి ఫోన్ చేస్తుంది. అనామిక గేమ్ సీరియస్గా ఆడుతున్నప్పుడు ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. గేమ్ అంతా ఆగిపోతుంది. అయ్యయ్యో, ఈ టైంలో ఎవరు ఫోన్ చేసేది? గేమ్ విన్నయ్యేదాన్ని కదా అనుకుంటూ ఉండగానే డిస్ప్లేలో అత్తయ్య పేరు కనిపిస్తుంది. తల ఎత్తి చూడగానే ఎదురుగా అత్తయ్య ఫోన్ పట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య, మీకేం పని లేదా? ప్రశాంతంగా గేమ్ కూడా ఆడుకునివరా? లేకపోతే ఎంత పొద్దున్నే లేచి పని చేయకుండా గేమ్ ఆడుతూ కూర్చున్నావు. అదా, వెళ్ళి పని చేయి. ఎప్పుడు ఇంత నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. రండి, ఇద్దరం కలిసి పని చేద్దాం అనుకుని ఇద్దరు వెళ్ళి పని చేసుకుంటారు. అలా రెండు రోజులు గడుస్తాయి. ఇక సరోజ ఒకరోజు స్నానం చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. అనామిక, నేను తలకు స్నానం చేయాలి. కొద్దిగా కుంకుడుకాయ రసం ఉంటే ఇవ్వు. ఉండండి అత్తయ్యా, నా గదిలో ఉంది, ఇప్పుడే తెచ్చిస్తాను అంటూ అనామిక తన గదిలోకి వెళ్తుంది. ఇది మంచి ఛాన్స్, అత్తయ్యని ఇవాళ ఖచ్చితంగా ఏడిపించాల్సిందే అనుకుని సరదాగా ఆ కుంకుడుకాయ పులుసులో దురద రావడం కోసం ఏదో పొడి గలిపేస్తోంది అనామిక. తర్వాత ఏమీ తెలియనట్టు దాన్ని తీసుకెళ్లి అత్తయ్య గారికి ఇస్తుంది. అది తీసుకున్న సరోజ ఇక స్నానానికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత సరోజ స్నానం చేసి బయటకొస్తుంది. ఇక కాసేపటికి సరోజకి ఒళ్ళంతా దురదలు రావటం మొదలవుతుంది. అయ్యయ్యో, ఏంటి ఒళ్ళంతా ఇలా దురదలు వస్తున్నాయి? వామో, ఇప్పుడెలా? ఓసే అనామిక, ఒకసారి లేరా అని సరోజ పిలుస్తుంది. అప్పుడే అనామిక అక్కడికి వస్తుంది. ఏమైందత్తయ్యా, అలార్చారు? తేలు గాని పావు గాని కనిపించా ఏంటి? అదేం లేదు గాని ఒళ్ళంతా ఒకటే దొరద పెడుతుంది. నువ్వు ఇందాక ఇచ్చిన కుంకుడుకాయ రసం లేదనే కలిపావా అని సరోజ అడుగుతుంది. అలా అడగగానే అనామిక పక్కపక్క నవ్వేస్తోంది. అది చూసిన సరోజకి విషయం అర్థమైపోతుంది. ఓహో, ఇది నీ పనా? చెప్తా అనుకుంటూ సరోజ మళ్ళీ బాత్రూంకి పరుగు పెడుతుంది. అనామిక నవ్వాపుకోలేక పడి పడి నవ్వుతూ ఉంటుంది. అలా సరదాగా ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సరోజకు అనామికని బాగా ఆడుకోవాలనే ఆలోచన వస్తుంది. ఇక ఆ ఆలోచన ఏంటంటే ఆయిల్ వేసి అనామికని కింద పడేయాలనుకుంటుంది. అదే టైంలో సేమ్ ఆలోచన అనామిక కూడా వస్తుంది. నన్నే ఏడిపిస్తుందా? ఇప్పుడు చెప్తా కోడల పిల్లకి. అత్తయ్యా, ఈ వయసులో కాలు జారి పడ్డానికి సిద్ధంగా ఉండండి అని ఎవరి మనసులో వాళ్ళు అనుకుంటారు. ఇక ఒకరికి తెలియకుండా ఒకరు ఆయిల్ వేసి పక్కన వాళ్ళని పడేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక కొద్దిసేపటి తర్వాత ఇద్దరు ఒకేసారి గదిలో నుంచి బయటకు వస్తారు. సరోజ వేసిన ఆయిల్లో అనామిక, అనామిక వేసిన ఆయిల్లో సరోజ కాలు పెడతారు. అలా పెట్టడంతో ఇద్దరూ జారుకుంటూ వచ్చి ఒకరికొకరు గుద్దుకొని వెనక్కి పడిపోతారు. అబ్బా, నడుం విరిగిపోయింది. నన్ను ఆయిల్ వేసి కింద పడేయాలనుకున్నావు కదా, మీరేం తక్కువ? నన్ను కూడా ఆయిల్ వేసి కింద పడేశారుగా. అయినా నేనేదో సరదాగా చేశాను. నీకు కూడా అదే ఆలోచన రావాలా? అయినా మీకు అదే ఆలోచన వచ్చుంటుందని నాకేం తెలుసు. సరే సరేలే, ఇద్దరం పడిపోయాంగా, నువ్వు త్వరగా లేచి నాకు చెయ్యి అందించి పైకి లేపు అని సరోజ అడుగుతుంది. ఇక అప్పుడు అనామిక లేచి చెయ్యి పట్టుకుని సరోజని కూడా పైకి లేపుతుంది. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఇంకొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు సరోజ మంచి పాయసం వండుతూ ఉంటుంది. కొద్దిసేపు దీన్ని ప్రశాంతంగా తినకుండా చేస్తా, బాగా నవ్వుకుంటా అనుకుని ఒక రబ్బరు బల్లి బొమ్మను తీసుకుని ఆ పాయసంలో వేస్తుంది సరోజ. అది తినేటప్పుడు ఈ బల్లి బొమ్మ రాగానే దాని ఫేస్ చూడాలా. అబ్బా, ఎంత కామెడీగా ఉంటుందో అనుకుంటుంది సరోజ. ఇక అన్ని టేబుల్ మీద పెడుతుంది. అనామిక, ఇక రా, భోజనం చేద్దాం. వస్తున్నా అత్తయ్యా
అంటూ అనామిక వచ్చి పాయసం చూస్తుంది. ఆహా, పాయసం గుమగుమలాడుతుంది, త్వరగా వడ్డించండి, నాకు నోరు ఊరుతుంది అత్తయ్య అని అడుగుతుంది అనామిక. అప్పుడు సరోజ గరిట తీసుకుని ఆ బల్లి పడేలాగా అనామికకి పాయసం వడ్డిస్తుంది. అది గమనించకుండా అనామిక ఆ పాయసం తినడం మొదలు పెడుతుంది. ఆహా అత్తయ్య, పాయసం అద్భుతంగా ఉంది, ఏదైనా నీ చేతి వంట చాలా బాగుంది అత్తయ్య అంటూ తింటూ ఉండగా చేతిలోకి బల్లొస్తుంది. అది చూసిన అనామిక కెవ్వుమని కేకేస్తోంది. అయ్యో అత్తయ్య, అందులో బల్లి పడింది, తినకండి. అయ్యయ్యో, అవును నిజమేనే, నేను చూడనే లేదు. అమ్మో, బల్లి పడ్డ పాయసం తిన్నా, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో, నాకు ఈ పాయసం వద్దు ఏమొద్దు, మీరు కూడా తినకండి అత్తయ్య అని వెళ్ళి చేయి కడుక్కోవడానికి వెళ్తుంది అనామిక. తిరిగి వచ్చేసరికి సరోజ ఆ పాయసం అలాగే తింటూ ఉంటుంది. ఏంటత్తయ్య, వద్దని చెప్పినా గానీ అలాగే తింటున్నారు, బల్లి పడింది కదా అని అనామిక అనగానే సరోజ గట్టిగా నవ్వుతుంది. పేచి మాకొందానా, అది నిజమైన బల్లి కాదే, నేనే నిన్నేడు పెద్దామని అందులో రబ్బర్ బల్లేశానే అని నవ్వుతూ ఉంటుంది సరోజ. అది విన్న అనామిక కూడా నవ్వుతుంది. నాకు కూడా ముందే తెలుసు ఇలాంటిదేదో అయ్యుంటుందని, నేనే అనవసరంగా పాయసం మిస్ చేసుకున్నా అంటూ పరుగున వచ్చి మళ్లీ పాయసం గబగబా తింటుంది. అలా ఇంకొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు నీళ్లు లేక సరోజ బయట నుంచి ఒక కుండ తీసుకుని అందులో నీళ్లు నింపుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు అనామిక ఒక చిన్న రాయిని తీసుకుని ఆ కుండ మీద కిసురుతోంది. దాంతో ఆ కుండకు చిన్న కన్నం పడి నీళ్ళన్నీ కారిపోతాయి. కొంచెం ముందుకు అడుగు వేయగానే సరోజ ఇలా అనుకుంటుంది. ఏంటి, ఎంతసేపు బరువున్న కుండ ఉన్నట్టుండి బరువు తగ్గింది అంటూ సరోజ కుండని దింపి చూస్తుంది. అందులో ఉండాల్సిన నీళ్లు మొత్తం అయిపోతాయి. ఏమైందో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తుంది. అనామిక ఏమీ ఎరుగనట్లు అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇదేదో తెక్క పనిచేసే ఉంటది అనుకుని సరోజ కుండని వెనక్కి తిప్పి చూస్తుంది. కుండకి వెనక కన్నం పడి ఉంటుంది. నాకు తెలుసా ఇది నీ పని అని, ఉండు నీ పని చెప్తా అనుకుంటూ జరిగింది తలుచుకుని ఇద్దరూ పడి పడి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ప్రతి పనిలోనూ ఆ అత్త కోడలిద్దరూ ఎంతో సంతోషంగా సరదాగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు.